గుజరాత్ రాజ్యసభ ఎన్నికల అహ్మద్ పటేల్ ఎట్టకేలకు గెలవడం అనేటువంటి దాని మీదన ప్రతి ఒక్కళ్ళు చర్చించుకుంటున్నారు. ఇందులో ఒకళ్ళు వేసినటువంటి వ్యూహం ఫెయిల్ అయింది, ఇంకొకళ్ళు వేసినటువంటి వ్యూహం సక్సెస్ అయింది అన్నటువంటి వ్యాఖ్యానాలు పెద్ద ఎత్తున చేసుకుంటున్నారు. వాస్తవానికి అహ్మద్ పటేల్ని భారతీయ జనతా పార్టీ ఎందుకు టార్గెట్ చేసింది, ఇది మాత్రం ఏ ఒక్కళ్ళు సునిశితంగా లేదా నిశితంగా ఆలోచించట్లేదు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ తీసుకునేటువంటి నిర్ణయాలు తక్కువ, ఎందుకంటే సోనియా గాంధీకి ఇక్కడ ఉన్నటువంటి వ్యవహారాలు తెలియవు. డీప్గా చర్చించి నిర్ణయాలు తీసుకునే అంతటి ఆలోచన కానీ తీరిక కానీ అవ్వకుండదు. ఎక్కువగా పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు చెప్పినటువంటి మాటే ఉంటుంది. ఈ సీనియర్లు అత్యంత కీలకమైనటువంటి నేతలు ఏకే ఆంటోనీ, అహ్మద్ పటేల్. ఈ ఇద్దరూ కూడా పార్టీకి ఇరుసులు లాంటి వాళ్ళు లేదా రెండు కళ్ళ లాంటి వాళ్ళు. పార్టీ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెప్పించుకోవడం, ఆ ఇన్ఫర్మేషన్కి అనుగుణంగా సిడబ్ల్యూసీలో నిర్ణయాలు తీసుకునే విధంగా వాళ్ళకి మాత్రం జస్ట్ ఫీడ్బ్యాక్ ఇచ్చి ఫైనల్గా సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి ఏం చెయ్యాలో ఆమెతో చెప్పి ఆమె చేత చేయించేవాళ్ళు వీళ్ళే. వీళ్ళు స్వార్థము స్వలాభాపేక్ష లేకుండా పనిచేస్తారని నాడు రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీల నుండి ఇప్పుడున్నటువంటి సోనియా గాంధీ వరకు నమ్ముతారు. ఏ రోజున పార్టీ దగ్గర నుంచి డబ్బులు మింగడానికి లేకపోతే బయట స్కాములు చేయడానికి వీళ్ళు ప్రయత్నించలేదు. ఏ ముఖ్యమంత్రులతోనూ ఏ ఎమ్మెల్యేలు ఎంపీలతో కూడా వీళ్ళేమి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో తమ వ్యక్తిగత పనులు కూడా చేయించుకోరు, లేదా ఒక కంపెనీలు పెట్టి వ్యవహారాలు నడిపే రకాలు కూడా కాదు. సామాజిక కార్యకర్తల కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళు, వాళ్ళది ఎంతసేపటికి కూడా దేశానికి సంబంధించినటువంటి ఒక అంశం, రెండవది బాధ్యత కలిగినటువంటి రాజకీయం ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళే వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి ఇప్పటిదాకా బతికిస్తున్నటువంటి వాళ్ళు. కాబట్టి ఈ ఇద్దరు చాలా డీప్గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడంలో మాత్రం సిద్ధవస్తులు. అందుకోసమని వీళ్ళిద్దరిని కనుక క్రైసిస్లో పెడితే రేపొద్దున భవిష్యత్తులో తమ ఉనికికే ప్రమాదం తెచ్చిపెట్టగలుగుతుంది అన్నటువంటి భయాన్ని వాళ్ళల్లో కల్పించగలిగితే భవిష్యత్తులో సోనియా గాంధీని నమ్ముకుని బీజేపీతో గొడవ పెట్టుకోకుండా ఉంటారన్నటువంటి ఒక ఉద్దేశంతోనే ఒక థ్రెట్ క్రియేట్ చేశారని చెప్పచ్చు అమిత్ షా. ఈ రోజున తను ఉనికికే ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితిని అహ్మద్ పటేల్ ఫేస్ చేశారు అంటే రేపొద్దున బీజేపీతో దూకుడుగా వెళ్ళడానికి వెనకాడతారు. అలా వెనకాడే పరిస్థితి క్రియేట్ చేయడమే ఈ రోజున అమిత్ షా చేసినటువంటి ఎత్తుగడ. అందుకని కాంగ్రెస్లో ఉన్నటువంటి నేతనే తెచ్చి పోటీలో నిలబెట్టడం. అయితే ఇది రేపొద్దున వికటించకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత బీజేపీ మీద ఉంటుంది. ఎందుకంటే ఒకసారి ఆగ్రహంతో రగిలినటువంటి అహ్మద్ పటేల్, అమిత్ ఆంటోనీ లాంటి వాళ్ళు ఎదురుదాడి వ్యూహాలు కనుక సీరియస్గా చేస్తే ప్రమాదకరమైనటువంటి పరిణామాలు ఎదురవుతాయి. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీని వీళ్ళిద్దరూ కూడా పెద్దగా యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ వీళ్ళ దగ్గరికి రానియట్లేదు, రాహుల్ గాంధీ దగ్గరకు కూడా వీళ్ళు వెళ్ళట్లేదు. సోనియా గాంధీనే నమ్ముకుని ఉన్నారు. రాహుల్ గాంధీని కనుక చేరదీసి వీళ్ళు రాహుల్ గాంధీకి ప్రస్తుతం సోనియాకి ఇచ్చిన గైడెన్స్ లెవెల్లో కనుక తీసుకురాగలిగితే ఎక్కడెక్కడ ఎవరిని కలపాలి, ఎలాంటి పొత్తులు ముఖ్యం, ఎలాంటి పొత్తుల్ని కలుపుకోవచ్చు లాంటి వాటిలో వీళ్ళు సిద్ధాస్తులు. UPA 1 UPA 2 రెండింటికి కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి అహ్మద్ పటేల్. ఈవేళ అహ్మద్ పటేల్ తన పూర్తి స్థాయి సామర్థ్యాన్ని ప్రదర్శించి రాహుల్ని తెరముందుంచి కనుక చేస్తే 2019కి పెద్ద పోటీని ఎదురవుతుంది. ఆ పోటీ తీవ్రమైనటువంటి స్టేజ్కి తేగలిగినటువంటి శక్తివంతుడైనటువంటి వ్యక్తి. మరి అట్లాంటి అహ్మద్ పటేల్ని ఈ రోజున కిలికి చూసినటువంటి బీజేపీ దానికి ఫలితాన్ని చూస్తుందా, లేదంటే కనుక అహ్మద్ పటేలే భయపడి సైలెంట్ అయిపోతారా అన్నది రానున్న రోజుల్లో చూడాలి. నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం. అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం. ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం, నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి.